చూడండి ఫ్రెండ్స్, ఏంటి దోశ వేస్తున్నారు అనుకుంటున్నారా? ఇదైతే ఎలాంటి దోశ ఏంటి అనేది అయితే మనము ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే. ఇన్స్టెంట్గా వేసుకునే దోశ అండి. 10 నిమిషాల్లో అయితే మనకు దోశ అయితే రెడీ అయిపోతుంది. అంత టేస్టీగా ఉండే దోశలు చూడండి, చాలా క్రిస్పీగా ఉండే దోశలు, మెత్తగా మెత్తగా ఉండే దోశలు అండి. ఇవైతే అందరికీ నచ్చుతాయండి, పిల్లలు పెద్దలు అందరికీ నచ్చే దోశ అండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా పోహా దోశ చట్నీ తిన్నారంటే ఇవన్నీ ఎలా చేసానో ఏంటో అనేది అయితే మీరు ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేతీస్ కిచెన్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి. ఇవాళ అయితే అటుకులతో దోశ అయితే ఎలా వేయాలో ఏంటో అనేది అయితే చూడాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు దోశ. మామూలుగా బియ్యం పిండి దోశలు తిని బోర్ కొట్టిండొచ్చు. ఒక్కొక్కసారి ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఇంటిల్లి పాది ఇష్టంగా తింటారు. లేట్ ఎందుకు, పదండి వెళ్దాం ప్రాసెస్. చూడండి ఫ్రెండ్స్, ఒక కప్పు బొంబే రవ్వ, అలానే ఒక కప్పు అటుకులు, కొద్దిగా జీలకర్ర, తగినంత ఉప్పు అండి. చూడండి, తగినంత ఉప్పు. చాలా సింపుల్గా చేసుకునే దోశ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులో బొంబే రవ్వ వేసి ఒక 15 నిమిషాలు అయితే నాననివ్వాలండి. అప్పుడైతేనే దోశ చాలా బాగొస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక గ్లాస్ వాటర్ అయితే వేసి మునిగే వరకు వేసి ఇలా నానబెట్టుకోవాలి. సేమ్ అలానే అటుకులు కూడా వేసి ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలండి. చూడండి, ఒక గ్లాస్ వాటర్ వేసి ఇది కూడా ఒకసారి ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకుంటే చాలండి. క్రిస్పీగా ఉండే దోశలు అయితే చేసేసుకోవచ్చు. ఒకసారి అయితే ఇది కడిగేసాము. ఇలా వడ్లు అవి ఇవి ఉన్నాయి కదా, ఒకసారి అయితే కడిగేసి పెట్టేసుకుంటాం. ఇప్పుడైతే 1/2 అవర్ అయితే బాగా నానింది. ఇప్పుడైతే ఇవి 1/2, అలానే అటుకులు 1/2 వేసి మిక్సీ అయితే పట్టించుకోవాలండి. మనకు దోశ పిండిలాగా వచ్చేస్తుంది, దోశ పిండి బ్యాటర్ లాగా అవుతుందండి. ఇలా వేసామంటే చూసారా, ఇలా వేసామంటే వాటర్ అవసరం లేదండి. దీంట్లో ఉన్న వాటర్ కంటెంటే మనకు యూజ్ అవుతుంది. అలానే జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీకి అయితే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, దోశ బ్యాటర్ లాగా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకొకసారి అయితే వేసేసుకోవాలి. ఇలానే ఫ్రెండ్స్ అదే బ్యాటర్ మళ్ళీ ఒకసారి అయితే చూడండి, దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దోశ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే కొబ్బరి చట్నీ ఎలా చేయాలో అయితే చూసేద్దాము. చిన్నగా ఇలా పచ్చి కొబ్బరి అయితే ముక్కలు చేసుకొని పెట్టుకోవాలండి. అలానే ఒక పచ్చిమిర్చి, ఒక 4 ఆనియను, టమోటో అంతే అండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టాను, ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ వేసినప్పుడు కొద్దిగా చిటకటా చిటకటా అంతా ఉంది, కొద్దిగా వాటర్ పడినట్టుందండి. ఆనియను అలానే పచ్చిమిర్చి, టమోటో 3 వేసి బాగా మగ్గించుకోవాలి. చూడండి, కొద్దిగా కొత్తిమీర అలానే పుదీనా కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ అయితే. ఇప్పుడైతే ఈ కొబ్బరిని ఒకసారి కడుక్కొని మనము మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. ఒకసారి ఇలా లైట్గా కడిగేసి మిక్సీ జార్లో చట్నీ అయితే తిప్పుకోవడం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ కొబ్బరి అయితే వేసుకోవాలి. ఇది కొద్దిగా మిక్సీ పట్టాక మనం ముందుగా మగ్గించుకున్నాం పచ్చిమిర్చి, టమోటో, ఆనియన్ అయితే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి అయితే ఇలా మెత్తగా చేసుకున్నాక మనం ముందుగా మగ్గించుకున్న టమోటో, పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టాలంటే సరిపోతుంది. ఉప్పు కూడా వేసేసుకోవాలి తగినంత. చూడండి, తగినంత ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవడం. ఫ్రెండ్స్, కొబ్బరి చట్నీ అయితే తిప్పేసుకున్నాను. చూసారా, కొబ్బరి చట్నీ అయితే రెడీ. ఇప్పుడైతే ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నాము.
ఇప్పుడైతే దీంట్లో పోపు అయితే పెట్టేసుకుని చట్నీ అయితే రెడీ. దోశ అయితే వేసేసుకుందాము. వేడి వేడి దోశ, ఓట్స్ దోశ అయితే ఎలా ఉందో అయితే చూసేద్దాం పదండి. రెండు ఫ్రెండ్స్, పోపు అయితే పెట్టుకోవడానికి ఒక ప్యాన్ తీసుకున్నాను. అందులో ఆయిల్ అయితే వేసాను, కొద్దిగా మినపప్పు, అలానే జీలకర్ర ఆవాలు, పచ్చిమిర్చి వేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే జీలకర్ర ఆవాలు, జీలకర్ర ఆవాలు, అలానే ఒక ఎండుమిర్చి, అలానే కరివేపాకు, ఇవన్నీ వేసేసి ఒకసారి ఇలా కట్టామంటే పోపు అయితే రెడీ. ఇప్పుడైతే ఈ కొబ్బరి చట్నీ పెట్టి పోపు కూడా వేసేస్తాను. చూడండి, చట్నీ రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే దోశ పిండి, ఇదైతే చట్నీ, ఇప్పుడైతే దోశ అయితే వేసేసుకుందాం. చూడండి, స్టవ్ అయితే వెలిగించి ప్యాన్ అయితే పెట్టాను, కొద్దిసేపు వేడి అవ్వాలి. ఆన్ చేశానండి, పెన్నం అయితే పెట్టాను. ఇది వేడి అయ్యేటప్పుడు మనం దోశ పిండి, దోశ పిండి, అలానే చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఆనియన్ అయితే బాగా తిప్పినామంటే దోశలు విరిగిపోకుండా బాగా వస్తాయని అయితే చేస్తామండి. ఇలా ఇలా దోశ వేసి పెట్టారంటే ఇంచక్క పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. రోజు ఒకే దోశ కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టాలి. ఇంచక్క వద్దనకుండా తినేస్తారు. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండే దోశలండి. చూడండి ఫ్రెండ్స్, ఇన్స్టెంట్గా చేసుకునే దోశలు అయితే రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకున్నామంటే ఏం చెక్క పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. చూడండి ఫ్రెండ్స్, దోశ అయితే బాగా కాలింది కదా. ఇలా ఇన్స్టెంట్గా 10-10 నిమిషాలు అయితే పిల్లలకి చేసి పెట్టచ్చండి. ఈవినింగ్ టైమ్స్ చేసుకోవచ్చు, అలానే మార్నింగ్ టైం కూడా చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, అతుకులతో దోశ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చట్నీ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎమ్మె ఎమ్మెగా చాలా టేస్టీగా ఉండే దోశలు అయితే రెడీ అయినాయండి. చూసారా ఎంత బాగా వచ్చాయో, చాలా మెత్తగా మామూలు దోశలానే ఉన్నాయి. చూసారా చాలా టేస్టీగా ఉంటాయండి. టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ. ఇలా చట్నీలో తిన్నామంటే చాలా చాలా బాగుంటాయండి. పోహా దోశ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లేదెందుకు మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.